జరిగిన ఒక ఘటన చాలా మనసును కలిసివేసింది. ఇటువంటి ఘటనలు రాత్రిపూట జరిగినప్పటికీ కూడా ఇటువంటి ఘటనలు ఎక్కడా కూడా జరగకూడదు అని చెప్పి ఆడవాళ్ళు అర్ధరాత్రి పూట కూడా తిరగగలిగే పరిస్థితి వచ్చినప్పుడే, ఎటువంటి ఇబ్బందులు లేకుండా తిరగగలిగిన పరిస్థితి వచ్చినప్పుడే నిజమైన స్వాతంత్రం మనకు వచ్చింది, వస్తుంది, వచ్చినట్టుగా నమ్మాలి అని చెప్పి గట్టిగా నమ్మిన వ్యక్తిగా ఇటువంటి ఘటనలు అయినప్పటికీ కూడా జరిగినప్పటికీ కూడా చింతిస్తూ ఇటువంటి జరగకుండా చూసుకునే దానికోసం మీ అన్నగా మీ తమ్ముడిగా ఇంకా ఎక్కువ కష్టపడతానని చెప్పి సందర్భంగా మరొకసారి కూడా తెలియజేస్తూ వైఎస్ఆర్ చేయూత పథకం ద్వారా ప్రతి అక్క చెల్లెమ్మకు కూడా ఇంకా ఎంతో మంచి జరగాలని కోరుకుంటూ దేవుడి దయతో మీ అందరి చెల్లెళ్ళ దీవెనతో ప్రతి ఒక్కరికి ఇంకా మేలు చేసే అవకాశం కూడా దేవుడు ఇవ్వాలని కూడా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ఇక శ్రీకారం చుట్టూ అడుగులు ముందుకు వేస్తాను.